నమస్తే అండి. ఈరోజు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది. ఈ సంవత్సరం ఇక్కడ వినాయక చవితి చేసుకున్నాము. కుడుముల పిండితో వినాయకుడిని చేసాము. అన్ని పత్రాలు అవన్నీ పెట్టి పండ్లన్నీ పెట్టాము. ఇంకా ప్రసాదాలు ఇంట్లో నైవేద్యం సమర్పించి టెంకాయ పెట్టాము. వినాయక చవితి వంటలండి, సాంబారు, పాయసం, బీన్స్ తాలింపు, పప్పు, గుగ్గుళ్ళు, అరటికాయ తాలింపు, వడలు, కుడుములు. ఇవి గిన్నెల లాంటివి. ఇవి కుడుములు. ఇవి పాములు లవ చేస్తాయి కదా అవి. ఇంకా ఇవి తిమ్మిరి కుడుములు. దీని లోపల నువ్వుల తిమ్మిరితో చేస్తాము. చూసారా, ఇట్లా తిమ్మిరి నువ్వుల తిమ్మిరిని దీంట్లో పెడతాం. చిమ్మిలి అంటారు కదా అది. ఇట్లా అన్ని రకాల కుడుములు చేసుకుంటాం. ఇవి చిన్న చిన్న రౌండ్గా ఉండేది గుండాళ్ళు. ఒకే దాంట్లో అన్ని రకాల కుడుముల్ని తయారు చేసి దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తాం. చవితి నుంచి అన్నీ మంచి జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా పీడ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామని మంచి సంకల్పంతో ముందుకెళ్దాము. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ విఘ్నరాజుని మనము మనసారా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అన్ని కార్యాలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుందాం. థ్యాంక్ యూ.